9th class coordinate geometry exercise 5.3 ఇది ఆల్్రెడీ వీడియో చేశాను నేను కాకపోతే 9th క్వశ్చన్ ఒకటి కొంచెం బాగా రాలేదు కొంతమంది అర్థం కాలేదు సార్ మళ్ళీ చేయమని చెప్తే చేస్తున్నాది సో ఇది ఈజీ ఇందులో ఏం లేదు మీకు పాయింట్స్ రికగ్నైజ్ చేయడం రావాలి అంటే x కోఆర్డినేట్ ఏంది y కోఆర్డినేట్ ఏంది అనేది రావాలి ఒక్కసారి చూడండి మీరు ఇది దీన్ని మనం గ్రాఫ్ లోనే చేయాలి ఓకే సో ఈ పాయింట్స్ అన్నిటిని ఈ టూ పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది ఈ టూ పాయింట్ జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ అట్లా మనకు ఎన్ని మొత్తం 14 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి 14 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది ఆ షేప్ ఏంది అనేది మనం రాయగలగాలి ఓకే సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనం గ్రాఫ్ తీసుకొని టూ లైన్స్ డ్రా చేయండి ఒకటి హారిజంటల్ ఇంకోటి వర్టికల్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఇది ఆరిజిన్ సో ఈ ఆరిజిన్ దగ్గర ఇక్కడ నుండి రైట్ సైడ్ మొత్తం మనం ఏం తీసుకోవాలి పాజిటివ్ నెంబర్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇట్లా అప్ ఇది కూడా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇది పాజిటివ్ వై యాక్సిస్ ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇటు నెగటివ్ వై యాక్సిస్ ఓకే ఇప్పుడు మనం కోఆర్డినేట్ పాయింట్స్ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బిట్లో ఫస్ట్ బిట్లో ఏముంది టూ కామా ఫైవ్ ఉంది టూ అనేది ఎక్స్ వాల్యూ ఫైవ్ అనేది వై వాల్యూ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ టూ చూడండి ఇక్కడ ఇంకా ఇది ఎక్స్ వాల్యూ టూ వై వాల్యూ ఏముంది ఫైవ్ ఉంది బట్ వై వాల్యూ ఫైవ్ వై వాల్యూ ఫైవ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఇగో ఈ టూ ఇగో ఈ ఫైవ్ రెండు కలిసే ప్లేస్ ఇది ఓకే సో దీన్ని మనం ఏమంటాం టూ ఫస్ట్ రాయాలి ఫైవ్ సెకండ్ రాయాలి టూ కామా ఫైవ్ ఈ ఒక పాయింట్ వచ్చింది కదా రెండో పాయింట్ ఏముంది ఇక్కడ అంటే మనకు ఫోర్ కామా సెవెన్ రైట్ ఫోర్ ఎక్స్ వాల్యూ ఇక ఫోర్ ఎక్స్ వాల్యూ సెవెన్ వై వాల్యూ ఇక సెవెన్ వై వాల్యూ ఫోర్ కామా సెవెన్ ఇక్కడ ఉంది రైట్ ఇది ఫోర్ కామా సెవెన్ రైట్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ రెండింటిని జాయిన్ చేయాలి ఎప్పటికప్పుడు జాయిన్ చేసేసుకోవాలి ఇది ఒక సెట్ ఇక దీన్ని నేను జాయిన్ చేస్తున్నాను రైట్ ఇప్పుడు మనకు ఈ పాయింట్ వచ్చేసింది కదా ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆర్డినేట్స్ టూ ఆర్డినేట్స్ టూ కామా ఫైవ్ ఫోర్ కామా సెవెన్ అట్లా ఇవన్నీ చేయాలి మైనస్ త్రీ కామా ఫైవ్ ఇక మైనస్ త్రీ అన్నప్పుడు ఇక్కడ ఉంది చూడండి మైనస్ త్రీ ఫైవ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక మైనస్ త్రీ కామా ఫైవ్ ఈ పాయింట్ రైట్ సో దీనికి నేను పాయింట్ ఇక్కడ రాస్తున్నా మైనస్ త్రీ కామా ఫైవ్ అట్లనే మైనస్ త్రీ కామా ఫైవ్ మైనస్ వన్ కామా సెవెన్ ఇక మైనస్ వన్ ఇక్కడ ఉంది సెవెన్ ఇక్కడ ఉంది సో ఇది సో దీన్ని మనం ఇక్కడ మైనస్ వన్ కామా సెవెన్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేద్దాం ఓకే సో మీరు కూడా వీడియోను పాజ్ చేసుకొని ఎప్పటి లైన్ అప్పుడు డ్రా చేసుకొని మళ్ళీ వీడియోను కంటిన్యూ చేసుకోండి ఓకే సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది దీని తర్వాత థర్డ్ వన్ మైనస్ త్రీ కామా మైనస్ ఫోర్ ఇక మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ అంటే కింది కదా ఇక మైనస్ త్రీ ఎక్స్ వాల్యూ మైనస్ ఫోర్ వై వాల్యూ ఇక్కడ ఉంది రైట్ సో దీన్ని నేను ఇక్కడ మైనస్ త్రీ కామా మైనస్ ఫోర్ అని రాస్తాను తర్వాత టూ కామా మైనస్ ఫోర్ టూ ఎక్స్ వాల్యూ వై వాల్యూ మైనస్ ఫోర్ ఇది మైనస్ ఫోర్ ఇక్కడ ఇది ఏమంటాం మనం టూ కామా మైనస్ ఫోర్ ఓకే టూ కామా మైనస్ ఫోర్ వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ లైన్స్ను మనం జాయిన్ చేయాలి టూ పాయింట్స్ని ఈ టూ పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేసేస్తే ఇది ఒక లైన్ వస్తుంది దీని తర్వాత త్రీ లైన్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్త్ మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ సో మైనస్ త్రీ ఇక మైనస్ ఫైవ్ ఇక్కడ ఉంది సో దీన్ని మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ అని రాసేసుకోండి దీని నెక్స్ట్ సెకండ్ పాయింట్ టూ కామా మైనస్ ఫైవ్ ఇక టూ ఇక మైనస్ ఫైవ్ టూ కామా మైనస్ ఫైవ్ ఇప్పుడు ఈ రెండు లైన్స్ను జాయిన్ చేయాలి మీరు స్కేల్తో చేయండి ఓకే జాయినింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫోర్ కామా మైనస్ టూ ఫోర్ ఎక్స్ వాల్యూ మైనస్ టూ వై వాల్యూ ఇది ఇక ఫోర్ మైనస్ టూ ఫోర్ కామా మైనస్ టూ రైట్ సో దీని తర్వాత ఫోర్ కామా మైనస్ త్రీ ఫోర్ కామా మైనస్ త్రీ అంటే మళ్ళీ ఇక్కడ ఇక మైనస్ త్రీ ఇక ఫోర్ ఫోర్ కామా మైనస్ త్రీ ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని జాయిన్ చేయాలి మనం రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది సిక్స్త్ వన్ మైనస్ టూ కామా ఫోర్ ఇక మైనస్ టూ ఫోర్ సారీ మైనస్ టూ కామా ఫోర్ మైనస్ టూ ఎక్స్ వాల్యూ ఫోర్ వై వాల్యూ ఇక్కడ ఉంది
సో దీన్ని మనము మైనస్ టూ కామా ఫోర్ అని రాద్దాం. నెక్స్ట్ ఏముంది, మైనస్ టూ కామా త్రీ, ఇగో ఇది మైనస్ టూ, ఇగో ఇది త్రీ, మైనస్ టూ కామా త్రీ. సో ఈ రెండింటిని మనము ఇట్లా జాయిన్ చేయాలి. ఓకే, దీని తర్వాత సిక్స్త్ వన్ అయిపోయింది, సెవెన్ మైనస్ టూ కామా వన్, ఇగో మైనస్ టూ, ఇగో వన్, మైనస్ టూ కామా వన్. తర్వాత మైనస్ టూ కామా జీరో, మైనస్ టూ కామా జీరో అంటే ఇక ఇది మైనస్ టూ కామా జీరో, పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ఈ రెండు జాయిన్ చేయండి. రైట్, దీని తర్వాత ఎయిత్ వన్ ఫోర్ కామా సెవెన్, ఇగో ఫోర్ సెవెన్, ఫోర్ సెవెన్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది పాయింట్, ఇదే పాయింట్ ఫోర్ కామా సెవెన్, ఇక్కడ రాసుకొని ఇంకో పాయింట్ రాయండి, ఫోర్ కామా సెవెన్, ఇదే పాయింట్ మళ్ళీ ఫోర్ కామా మైనస్ త్రీ, ఫోర్ కామా మైనస్ త్రీ అంటే ఇగో ఫోర్ మైనస్ త్రీ, ఫోర్ మైనస్ త్రీ ఇక్కడనే ఉంది, ఇంకో పాయింట్ రాయండి, ఫోర్ కామా మైనస్ త్రీ. ఇప్పుడు ఈ ఫోర్ కామా మైనస్ త్రీ, ఫోర్ కామా సెవెన్, ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. ఫోర్ కామా మైనస్ త్రీ అండ్ ఫోర్ కామా సెవెన్, రైట్, జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్ కామా మైనస్ టూ, ఇగో ఫోర్ మైనస్ టూ, ఇదే పాయింట్. దీని తర్వాత టూ కామా మైనస్ ఫోర్, ఇగో టూ మైనస్ ఫోర్, ఓకే ఇక్కడనే ఉంది పాయింట్, ఈ రెండు జాయిన్ చేయాలి మనం. రైట్, సో అయిపోయిందా. దీని తర్వాత టూ కామా మైనస్ ఫోర్, ఫోర్ కామా టూ, నైన్త్ వన్ అయిపోయింది. టెన్త్ వన్ ఫోర్ కామా మైనస్ త్రీ, టూ కామా మైనస్ ఫైవ్, ఇగో ఫోర్ కామా మైనస్ త్రీ ఈ పాయింట్, టూ కామా మైనస్ ఫైవ్ ఈ పాయింట్, ఈ రెండింటిని జాయిన్ చేయాలి మనం. ఓకే, రైట్, టూ కామా మైనస్ ఫైవ్, ఫోర్ కామా మైనస్ త్రీ, రెండు అయిపోయినాక లెవెన్త్ వన్ టూ కామా ఫైవ్, టూ కామా మైనస్ ఫైవ్, టూ కామా ఫైవ్, టూ ఎక్స్ వాల్యూ, ఇగో వై వాల్యూ ఫైవ్, టూ కామా ఫైవ్, ఇంకోటి ఏమో టూ కామా మైనస్ ఫైవ్, టూ కామా మైనస్ ఫైవ్, ఇక్కడ ఉంది, ఇగో టూ కామా మైనస్ ఫైవ్, టూ కామా ఫైవ్, అంటే ఈ రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్ అవుతుంది కదా, టూ కామా మైనస్ ఫైవ్ అండ్ టూ కామా ఫైవ్. నెక్స్ట్ మైనస్ త్రీ కామా ఫైవ్, మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్, మైనస్ త్రీ కామా ఫైవ్, మైనస్ త్రీ కామా ఫైవ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్, మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్, మైనస్ త్రీ కామా ఫైవ్, రైట్, ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, సో రెండింటి తర్వాత మైనస్ త్రీ కామా ఫైవ్, టూ కామా ఫైవ్, ఇగో మైనస్ త్రీ కామా ఫైవ్, టూ కామా ఫైవ్, ఈ రెండు జాయిన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ మైనస్ వన్ కామా సెవెన్, ఫోర్ కామా సెవెన్, ఇగో మైనస్ వన్ కామా సెవెన్, ఫోర్ కామా సెవెన్, ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు పూర్తి డయాగ్రామ్ చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి దీన్ని. ఇది హ్యాండిల్, ఇది ఒక హ్యాండిల్, అంటే రెండు హ్యాండిల్స్ ఉన్నాయంటే రెండు డోర్లు ఉన్నట్లు లెక్క. సో ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఓకే, సో దీనికి మీరు ఇక్కడ రాయండి కంక్లూజన్లో, ఇట్ షోస్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఓకే, ఇట్ లుక్స్ లైక్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ ఫైవ్ పాయింట్ జీరో నైన్త్ క్వశ్చన్.